Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Kodali Nani kosam pratyekanga aa iddarini dimpina Chandrababu. Ippudu rajakeyallo vimarsalu ante boothule నాయకులు బూతులు మాట్లాడలేనిదే ఉండలేకపోతున్నారు. ముఖ్యంగా రాష్ట్రం విడిపోయిన దగ్గర నుంచి ఏపీలో రాజకీయాలు పూర్తిగా మారిపోయాయి. నాయకులు నిర్మాణాత్మకమైన విమర్శలు చేసుకోవడం మానేశారు. టీడీపీ అధికారంలో ఉండగానే టీడీపీ వైసీపీల నాయకుల విమర్శలు హద్దులు దాటాయి. ఇక వైసీపీ అధికారంలోకి వచ్చాక పరిస్థితి ఎలా మారిందో చెప్పాల్సిన పని లేదు. అసలు బూతులే విమర్శలైపోయాయి. ప్రతిపక్ష టీడీపీ ప్రతిదానికి విమర్శలు చేయడంతో అధికార వైసీపీ నాయకులకు చిరెత్తుకొచ్చినట్లుంది. అందుకే వారు టీడీపీ చేసే విమర్శలకు కౌంటర్లు ఇవ్వడం కంటే చంద్రబాబుని లోకేష్ని బూతులు తిట్టడం పైన ఎక్కువగా ఫోకస్ చేశారు. ఇక వైసీపీలో ఏ నాయకులు బూతులతో విమర్శలు చేస్తారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అయితే వైసీపీ నేతలు చేసే విమర్శలకు తాము సౌమ్యంగా కౌంటర్లు ఇస్తే ఎలా అనుకున్నారో, లేక తాము కూడా బూతులు మాట్లాడి మాస్ నాయకులు అవ్వాలని అనుకున్నారో గానీ టీడీపీ నేతలు సైతం రివర్స్లో బూతులు మాట్లాడడం మొదలుపెట్టారు. ఊహించని విధంగా చంద్రబాబు లోకేష్లు సైతం తమ మాట తీరును మార్చారు. వారు కూడా పరుష పదజాలం వాడుతున్నారు. వైసీపీలో చాలామంది నాయకులు బూతులు మాట్లాడుతున్నప్పుడు తాము పరుష పదజాలం వాడితేనే ప్రజలకు రీచ్ అవుతామని అనుకున్నారో ఏమో గానీ చంద్రబాబు లోకేష్లు సైతం అదే పందాలు వెళుతున్నారు. అయితే టీడీపీలో ఇద్దరు నాయకులు ఇప్పుడు బాగా స్పెషల్ అయ్యారు. మొన్నటి వరకు ఆ నాయకులు ఎవరో కూడా సొంత పార్టీ వాళ్ళకే తెలియదు. అలాంటి వారు ఒక్కసారిగా మంత్రి కొడాలి నానిపై బూతుల వర్షం కురిపించి హైలైట్ అయ్యారు. అలా హైలైట్ అయిన నాయకులు ఎవరో కాదు. ఒకరు టీడీపీ అధికార ప్రతినిధి పిల్లి మాణిక్యాలరావు, మరొకరు టీడీపీ రాష్ట్ర ఎస్సీసీఎల్ అధ్యక్షుడు ఎంఎస్ రాజు. ఈ ఇద్దరు నాయకులు మీడియా సమావేశం పెట్టి మరీ కొడాలిపై బూతులతో రెచ్చిపోయారు. తాజాగా వైసీపీ నేత దువ్వాడ శ్రీనివాస్ చంద్రబాబు లోకేష్ అచ్చన్నలను బూతులతో విమర్శించారు. ఇక రాజు సైతం అదే తరహాలో దువ్వాడకు కౌంటర్ ఇచ్చారు. ఇలా ఏపీలో బూతుల రాజకీయం నడుస్తోంది.